డిసిషన్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది సఫర్ అవుతారు, కొంతమంది చాలా ఎక్కువ అవుతారు, కొంతమంది అవ్వకపోవచ్చు. ఇలాంటి ఒక ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్. మెయిన్ వాట్ ఎవర్ యు కాల్ దట్ యూనో, అది దానికి ఉన్న నేచర్లో అక్కడ అంతంత కష్టపడ్డాడు లీడర్స్ అయ్యి అంతంత పెద్ద పొజిషన్లో ఉన్నోళ్ళు వాళ్ళకి అవగాహన ఉంటుంది. కానీ ఐ హావ్ నో ఐడియా అబౌట్ దట్. ఇప్పుడు లాక్డౌన్లో చాలామంది ఇళ్లలోనే ఉండి కొత్త కొత్త పనులు నేర్చుకుంటున్నారు, లేకపోతే ఇళ్లలో హెల్ప్ చేస్తున్నారు, కొత్త కొత్త ఛాలెంజెస్ కూడా విసురుతున్నారు. ఇంకో నేను ఈ ఇల్లు శుభ్రం చేశాను, లేకపోతే ఇవాళ ఇది క్లీన్ చేశాను అని వాళ్ళ మీద కామెంట్ చేయండి వర్మ, మీ స్టైల్లో అంటే ఏం చెప్తారు? వాళ్ళందరూ ఫోటో అప్స్ చేస్తున్నారండి, అందరింట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎవరు కూడా ఎవరు ఉండరు. అది ఏదో చూడటానికి బాగుంటుంది, సడన్గా ఒక హీరోయిన్ ఇల్లు ఉడుస్తుంది, లేకపోతే అది ఎవరు చేస్తున్నారంటే ఇది చూడటానికి అది ఎంటర్టైనింగ్, ఎంటర్టైనింగ్ మొక్క అది. దానికి అంతేగాని దాని ఏమి ఇన్స్పిరేషన్ చేయదు ఏమి చేయదు. రాజమౌళి గారు ఇవాళ చూస్తే కరోనా వైరస్ అనేది ఎంత సీరియస్ మ్యాటర్ అనేది ఒక పక్కన చూస్తే, చెప్పండి చెప్పండి, అంత సీరియస్ మ్యాటర్ అని ఒకవైపు చూస్తే, రెండో వైపు దా సీరియస్నెస్ కన్నా వందల కరోనా వైరస్ మీద జోకులు ఉన్నాయి సోషల్ మీడియాలో. అవును, విచ్ ఇట్స్ అండ్ ప్రూవ్స్ దట్ పీపుల్ డోంట్ టేక్ ఇట్ యాజ్ సీరియస్లీ. అంటే తెలియక సీరియస్గా తీసుకోరా, తెలిసి సీరియస్గా తీసుకోరా అనేది డిబేటబుల్ పాయింట్. ఇప్పుడు ఉదయం ఎన్టీవీ ఇంటర్వ్యూ ఇచ్చారు రాజమౌళి గారు, మాట్లాడుతూ ఇలా చాలా విషయాలు మాట్లాడుతూ ఆయనకి వచ్చిన ఛాలెంజ్, ఆయన ఏదో పని చేస్తూ ఏదో క్లీన్ చేస్తూ ఆయన కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు. సో అది కూడా అంతే మీరు చెప్పిన కోవలోకి వస్తుంది. ఆయన ఏమో చాలా నిజాయితీగా చెప్పారు, నేను పని చేస్తున్నాను రోజు అని. ఎవరు చేసిన అది కాదండి, అది కాదు ఆ పాయింట్. రాజమౌళి చేసిన, అమిత బచ్చన్ గారు చేసిన, కటీనా కైఫ్ చేసిన, ఎవరు చేసినా సరే పర్టిక్యులర్ సెలబ్రిటీ చేసేది ఎప్పుడు ఒక ఫోటో ఆప్ కోసం ఉంటుంది. అంటే అదే అది దోహం చేసినట్టు అబద్ధం చెప్పినట్టు లేకపోతే ఫేక్ అని నేను అంటలా. ఏవో ఇప్పుడు అరే సెలబ్రిటీ రాజమౌళి కూడా చెప్పి చూస్తాను మనం కూడా ఓడిద్దామని ఎవడో ఇన్స్పైర్ అవ్వడం, అదే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తారు. ఓకే, అంటే చాలా మంది అంటే మీకంటే అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ షార్ట్ ఫిల్మ్ తీశారు వాళ్ళు అరే వాళ్ళు చెప్పారు కాబట్టి సడన్ గా వెళ్ళి ఎవరు చేతులు కడుక్కోడు, చేతులు కడుక్కున్నాడు ముందు కడుక్కుంటాడు, కడుక్కున్నాడు తర్వాత కూడా కడగడు. అంటే నో ఇంపాక్ట్ ఆ స్టార్స్ చెప్తే పెద్ద ఏం పట్టించుకుని ఫాలో అయిపోరంటారా? ఏం ఇంపాక్ట్ ఉండదు. అది సి పీపుల్ వాచ్ ఎవ్రీథింగ్ ఫర్ ఇట్స్ ఓన్ సేక్. ఎవరో చెప్తే ఎవరు చేయరు. చిన్నప్పుడు పెద్దలు చెప్పినప్పుడు ఇప్పుడు ఏమైనా చేసినా, చేస్తుంటే అసలు ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయి? మీరు చేయట్లేదు చాలా ఒపీనియన్ ఆడితే ఎవరు తీసుకుంటారు, మనం అనుకుంటాం అంతే, ఎవరు చెప్తే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది.